బట్ ఒకేసారి ఒక ఇద్దరు పాన్ ఇండియా యాక్టర్స్ని చేతులు కట్టుకోండి రా ప్రాసెస్. వెనక్కి తిరిగి వెళ్ళినప్పుడు నేను చూసి, నేను క్యారెక్టర్ పరంగా ఇలా చూసి ఇలా వెళ్ళిపోవాలి. ఒకసారి అక్కడ బాహుబలి మిర్చి అన్నీ వెళ్ళిపోతున్నాయి మొత్తం. నీస జైన్ పర్సన్ అన్ని షార్ట్స్ అంత షార్ట్ అయినా ఆ షెడ్యూల్లో ఫినిష్ చేశారు. ఒక్కసారి ఒక సీన్లో ఆ కత్తిలా అన్నాడంటే అరే నిజంగానే ఇంకొడితే పోతాడు. ప్రతి మనిషి హిట్ అవ్వాలని కోరిన సినిమా అంటే ప్రభాస్ గారు. హే హై వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ హ్యాండ్, నేను మీ చందు. సో ఈరోజు సలార్లో యాక్ట్ చేసిన మరొక ఒక ఇంపార్టెంట్ రోల్, ఆ క్యారెక్టర్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను అనమాట. బేసిక్గా ఆ క్యారెక్టర్కి పేరే లేదు, బట్ సలార్ రిలీజ్ తర్వాత మేబీ అందరూ సలార్ ఆ పేరుతో పిలుస్తారేమో. మరి ఇంతకీ ఎవరా వ్యక్తి ఏంటి అని మనం సలార్ విశేషాలు మాట్లాడకపోయే ముందు, ఆయన ఒక మల్టీ టాలెంటెడ్ అనమాట. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయి ఇప్పుడు యాక్టింగ్తో ఫుల్ కెరీర్లో ముందుకెళ్తున్నారనమాట. ఆయనతో మాట్లాడదాం. ఆయనే రాకేష్ గారు. రాకేష్ గారు ఎలా ఉన్నారు? రాకేష్ గారు అంటే కొత్తగా ఉంది నాకు. ఓకే అన్న, రాకేష్ అన్న ఏం సాగుతుంది? అందులో కొంచెం నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యి యాక్టింగ్ అవ్వలేదు, రెండు ఒకే రోజు. రెండు ఓకే, సారీ. ఓకే, అందుకే చెప్తున్నా మామూలుగా. ఓకే, సో ఫస్ట్ అది బాగుంది, నాకు పేరు లేదు సలార్తో పేరు అనేది. మేబీ మేబీ నేను అదే అనుకున్నాను. బేసిక్ గా ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క పేరు ఉందన్న. ఓకే ఓకే, మీ క్యారెక్టర్ కి పేరే లేదు. అంటే హెంచ్ మ్యాన్ అనే దానికి గమ్ముని నేమ్స్ ఉండవు, కానీ ఇది కొంచెం బయటకు వచ్చిన తర్వాత నాకు గుర్తుపట్టినప్పుడు ఆ సలార్లో చేసావు రాకేష్ కదా, సలార్లో రాకేష్ కదా అంటే అలా కొంచెం అమ్మాయి అనిపించింది. ఇక నెక్స్ట్ నుంచి సలార్ రాకేష్. అబ్బో, అల్లరి నరేష్ లాగా సలార్ రాకేష్ అయిపోయింది. ఓకే, ఏంటన్నా ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద క్యాన్వా ఇంత క్యాన్వాస్ లో చేయడం? యా, గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ లైక్ నీకు నీకు తెలుసు పట్లరు కదా, ఆ డీఫా దోపిడీ సినిమా తర్వాత మళ్ళీ నాకు ఇంత నాన్ స్టాప్గా, అంటే నీకు ఇంకా చెప్పాలంటే 24 అవర్స్ అవ్వలేదు నాకు ఒక మంచి సినిమాలో ఫిబ్రవరి నుంచి షూటింగ్, సలార్ త్రూ పడింది. సలార్లో చేసిన ఇంకా బిజీ అన్న మామూలుగా ఉంటుంది. ఓకే, అండ్ ఒక్క సీను అంటే, సో బేసిక్గా చేశారు కొంతమంది పర్ఫార్మెన్స్గా కొంతమంది సీన్, బట్ ఒకేసారి ఒక ఇద్దరు పాన్ ఇండియా యాక్టర్స్ని చేతులు కట్టుకోండి రా ప్రాసెస్. అటు ప్రభాస్ గారు ఇటు పృథ్వీరాజ్ గారు వాళ్ళిద్దరి మీద అరవటం, ఎగతాళి చేయటం చాలా గట్స్ ఉండాలన్న నీకు. అంత లేదు, అది పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఎవరన్నా చెప్తారు ఒకటి ఏమైందంటే, నాకు నాకు ఒక భయం చెందు ఏంటంటే, ప్రభాస్ గారు పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని చూసి భయపడే కన్నా చేసేస్తే ప్రశాంత్ సార్ కళలో పడచ్చు, అంటే లైక్ ఇది బాగా చేసి అనిపించుకోవాలనే తప్పించి. ఎందుకంటే నీ గురించి కూడా తెలుసు కాదు చెప్తున్నా, మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇక్కడ ఇక్కడే ఏదో ఒకటి ఫామ్ చేసుకోవాలి. మనని చూసి పోనీ నన్ను చూసి అబ్బాయి భలే ఉన్నాడు పిలిచి, అంత సీన్ కూడా లేదు నాకు. మనం పెర్ఫార్మెన్స్లోనే ఏదైనా గెయిన్ చేయగలగా మ్యాజిక్ చేయాలి, ఆ మ్యాజిక్లో మ్యాజిక్ కూడా అక్కర్లే, చెప్పింది చేస్తే చాలు. అప్పుడు నేను కనుక సార్ ప్రభాస్ గారు ముందు నువ్వు పక్కెళ్తామ్మా ఇంకోటి వచ్చి అడుగుతున్నాడు అంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, యాజ్ ఆఫ్ నో ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ మీ, ఎందుకంటే మనం పడిన కష్టాలకి మనం చేసిన సినిమాలకి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయను కదా, ఇప్పుడు నీకు సడన్గా కాల్ వచ్చి రాజమౌళి గారి సినిమాలో నేను ఎలా ఫీల్ అవుతావు ఈ ఎక్స్ప్రెషన్కి డబల్. నేను డబల్ ఎగ్జాక్ట్గా మెట్రోలో ఉన్నాను నేను. నేను మా వైఫ్ బయటకు వెళ్తున్నాం, ఫోన్ వచ్చింది, ఆగిపోయి ఇకసేపు ఎక్కడ దిగాలి ఇక్కడ దిగిపోవాలా ఏం చెప్పి ఒక రకమైన దీంట్లో నమ్మలేదు ఫ్రాంక్లీ. అప్పుడు ఏంటంటే నేను ఓకే ఫైన్, ఇప్పుడు దీని గురించి ఆశ్చర్యపడి దీని గురించి భయపడి దీని గురించి ఎగ్జైట్ అవ్వడం కన్నా బయటికి పోనివ్వకుండా, అంటే లైక్ నేను వెళ్ళి వద్దు వేరే అనిపించుకోకుండా చెయ్యాలి అనేదే నా తపన. కంట్రోల్ చేసుకున్నా, సెట్లోకి వెళ్ళాక చూసి ఇంక అక్కడి నుంచి కదా వేరేలా స్టార్ట్ అయింది. ఓకే, ఎన్ని రోజులు చేశారన్న మొత్తం షూటింగ్? అంత అరౌండ్ ఒక 25-30 డేస్ దాకా. 30 డేస్ పైన చేశాను. 25-30 డేస్ పైన. అంటే మాకు తెలిసి మీరు ఆ ఓటింగ్ ఏదో ఉంటుంది, ఒక పెద్ద సభలాగా ఉంటుంది, అక్కడ కనిపించారు.
సంథింగ్ మన చౌదరి గారి నాకు పక్కన నేను అబ్జర్వ్ చేశాను, అక్కడ కనిపించారు. ఆ తర్వాత ఇక త్రూ అవుట్ ఇక ఆయనతో విష్ణు అనే విష్ణు అనే ఆ గ్యాంగ్ లో ఒక ముఖ్య అనుచరుడు అనొచ్చు అన్నమాట. అనుచరుడు అందుకే అనుచరుడు అనే సో మొత్తం ఆ త్రూ అవుట్ అలా అతనితో పాటు వెళ్ళి చేయడం చేయడం అన్ని ఇంకా అలా ఉంటాయి అన్నమాట. ఓకే అండ్ అంటే బేసిక్ గా ఒక పెద్ద స్టార్ హీరో పెద్ద స్టార్ డైరెక్టర్ ఇందాక మీరు అన్నారు కొంచెం భయం ఉంటుంది నాకు అలా అనుకుంటే ఎలా చేస్తాను అని చెప్పేసి, బట్ ఎలాంటి భయం లేకుండా ఫస్ట్ మీకు డైలాగ్ చెప్పిన తర్వాత ప్రశాంత్ నీళ్ళు గారే కదా మీకు ఎలా చెప్తారు మామూలుగా డైలాగ్ ఎలా క్యాజువల్గా ఉంటుంది మనం సోకాల్ మనం కొన్ని ఫిలిమ్స్ చేసాం కదా మనకి ఎలా చెప్పేవారు అలాగే ఉంటుంది ఆయన అంతే ఏం లేదు చేయడు. అయితే ఏంటంటే బయట పర్సెప్షన్ వేరే ఉంటుంది కానీ ఆయనకి ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సీన్ ఎలా చేస్తారనేది. నేను నాకు కొంచెం భయం ఉండేది అది ఆయన ద్వారా జరిగింది. అంటే ఒక్కొక్క పర్సన్స్ మనకి ఇక్కడ ఏంటంటే చాలామంది సపోర్ట్ ఉంటుంది చందు, ఐ మీన్ నేచర్ ప్లేస్ చేస్తుంది కూడా ఒక్కొక్కరిని. అక్కడ శాండీ అని ఒక అన్న రైటర్ అనమాట, హనుమాన్ శాండీ అని ఇద్దరు ఉంటారు. శాండీ అని అన్న సీన్ చెప్పినప్పుడు రాకేష్ ఇలా కదా ఇలా చెప్పు నేను చెప్పాను ఇది ఓకేనా అంటే ఇలా చెప్పు కొంచెం మనకి ఫ్రీ చేసేస్తాడు ఫన్ చేసి అక్కడ ఇలా చెప్పు ఓకేనా చెప్పేటప్పుడు బాగానే ఉంది బాగానే ఉంది. ఆయన ఏమైనా అంటారేమో ఇప్పుడు మనం రెండు రకాలు ఉంటాయి, ఆయన ఏమైనా అంటారేమో ప్లస్ ఆయన నో చెప్తారేమో ఇంకా లేదా మా బాగా చేయలేదు అంటారేమో అని భయం ఉంటుంది. ఏం లేదు అదంతా నాకు ఆ టైంలో కూల్ చేసేసి కోడేట ప్రకాష్ అని ఒక అతను సెట్ చేసేసి నెమ్మదిగా రెడీ చేసేసాను. సో నేను ఫస్ట్ చేసినప్పుడు పృథ్వీ గారిని చూసాను, పృథ్వీ సార్ని చూసినప్పుడు అయితే నాకు కొంచెం ఆయన చేసిన వేరియస్ క్యారెక్టర్స్ ముంబై పోలీస్ కానీ ఇవన్నీ గుర్తొచ్చు ఒకసారి బాబా ఏంటి ఇంత పెద్ద యాక్టర్ ఇక్కడ ఉంది. తర్వాత ఓకే నేను ఇక్కడ ఆర్టిస్ట్గా వచ్చాను చేయడానికి నేను ఆయన ముందు భయపెడితే నేను చేయలేను కదా, ఇప్పుడు ఆయన ఫ్యాన్ బాయ్ మూమెంట్ చూపించుకోవడం కన్నా నేను బాగా చేయడం ముఖ్యం కదా. ప్రశాంత్ సార్ దగ్గర మంచి బాగా చేశాను అనిపించు అంటే షార్ట్ ఇవ్వాలి వాళ్ళకంత అది కూడా ఉండదు, ఇటు బాగా చేశాడు వెరీ గుడ్ ఇటు మన లైఫ్ ఇవన్నీ ఉండవు వాళ్ళకి, వాళ్ళ పాయింట్ ఆఫ్ నా షార్ట్ అయిందా లేదా ఇన్ టు ద పాయింట్ ఇన్ టు ద స్పాట్ ఉన్నావా లేదా అంతా చేసుకెళ్ళిపోవాలి ఇంకా అలా చేస్తా. ప్రభాస్ గారి విషయంలో ఏంటంటే ఒక పెద్ద షాకు లైక్ ఏంటంటే నేను వెనక్కి తిరిగేటప్పటికి ఆయన ఉంటారు సీన్ ప్రకారం, వెనక్కి తిరిగేటప్పటికి ఆయన ఉంటారనే విషయం నాకు తెలియదు, వెనకాల వచ్చి నిలబడతారు అనేది. అక్కడ సెట్లో నేను ఇలాగే ఉన్నాను అంటే మనం అప్పుడు ఆ మూమెంట్లో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ సెట్లో అంత చేయం కదా అలా ఉండిపోయాను. ఇంకా డైలాగ్ చెప్పాలి చెప్పాలి లేవాలి ఎక్స్ప్రెషన్ అన్నీ చూసుకున్నాం. వెనక్కి తిరిగి వెళ్ళినప్పుడు నేను చూసి నేను క్యారెక్టర్ పరంగా ఇలా చూసి ఇలా వెళ్ళిపోవాలి ఇక్కడ ఒకసారి అక్కడ బాహుబలి మిర్చి అన్నీ వెళ్ళిపోతున్నాయి మొత్తం ఫ్లాష్ వచ్చేస్తున్నాయి అయ్యో ఛత్రపతి మేసం అన్నీ అయిపోయి అని వెళ్ళిపోవాలి అక్కడ ఇలా ఉన్నాను నేను ఎక్సైజ్ ఎవరు క్యాచ్ చేయలేదు లక్కి అంటే వెనకాల షేర్ పెట్టారు కాదు ప్రశాంత్ గారు కూడా క్యాచ్ ఇలా ఆయన ఎందుకు క్యాచ్ సో చూసాక ఎక్సైట్ అయ్యాను అమ్మా సరే. తర్వాత వచ్చాక నేను మామూలుగానే స్టార్ హీరో అంటే కొంచెం వాళ్ళకి వచ్చిన ప్రైవసీ ఉంటుంది అన్నీ ఉండాలి. ఈయన ఎలా రియాక్ట్ అవుతాడా అన్న హాయ్ అన్నా అన్న ఏ హాయ్ అన్న ఏంటిది ఇంత సీరియస్ ఇంత కామన్గా రియాక్ట్ అయ్యారు ప్రభాస్ గారు ప్రభాస్ గారు ఇది ఈ వాటికి చాలా ఉంటుంది కదా అంటే నేను కొంతమంది కొత్త వాళ్ళు అంటే కొంతమందితో చేశాను వాళ్ళు చేసే చూస్తే ఇదేంటి ప్రభాస్ గారు ఇంకే రేంజ్లో చేయాలనుకుంటారు అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్ వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళది అది చూసి నాకు ఏంటిది అనుకునేవాడు. బట్ సీరియస్లీ నేను ఆల్మోస్ట్ నేనున్న ప్రతిరోజు పృథ్వీ గారు ప్రభాస్ గారు ఉన్నారు ఒక 1 or 2 days తప్పించి, అది నువ్వు ఇందాక చెప్పిన కోటలో సీన్ తప్పించి ఆల్మోస్ట్ ఉన్నారు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ప్రతిరోజు నాకు సెట్లోకి వెళ్ళిన ప్రతిరోజు అది ఒక ఏదో తెలియని మనం తిరుపతి షిరిడి వెళ్తున్నాం ఫీలింగ్ కలిగేది అంటే లైక్ ఇప్పుడు నువ్వు చూసి అబ్బా వేరే ప్రపంచంలో తీసుకెళ్ళాడని ఆడియన్స్ అంటున్న ప్రతిదీ మేము అప్పుడు చూసాం బట్ మీకు అనిపించదు అప్పుడు మాకు అనిపించింది అప్పుడు మీకు అనిపించింది ఏంటిది ఇది కాన్సరా అంటే కాన్సరా పేరు తెలియదు నాకు మాది మహారా సెట్ ఉండదు అదొకటే తెలుసు. చూస్తుంటే ఏంటిది ఇంత ఏకంగా ఇది సెట్ మూవీ సెట్ చూస్తాం మనం మన సినిమాలో చిన్న చిన్న సెట్లు చూస్తాం ఎకరాలు ఎకరాలు సెట్టు ఇదంతా సెట్టేనా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుందన్నా సెట్ అంతా అంటే అరౌండ్ ఒక 8 acres దాకా ఉండొచ్చు ఓవరాల్గా అన్ని కంటే వీళ్ళు తీసిందంతా ఇంకా మోర్ దాన్ ఉండొచ్చేమో నాకు కనిపించిన దొరకు చెప్తున్నా. మామూలుగా మన ఇండియాలో ఒక వండర్ అంటేనే ఆర్ఎఫ్సి బాహుబలి దానికి దాటేసింది బాహుబలి సెట్ వల్ల ఇంకా పెరిగింది దీనికి ఇంకా అసలు అంటే ఇది ఒక ప్రపంచం. ఇప్పుడు బాహుబలి అనేది మనం ఎలా ప్రపంచం అనుకుంటామో గ్రేట్ థింగ్ ఏంటంటే బాహుబలి అనేది మనం జానపద
ఆ పీరియడ్లోకి తీసుకెళ్ళి అదొక ప్రపంచం చూపించారు. ఇది మనకు తెలిసిన వరల్డ్లోనే కాన్సర్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. నువ్వు ఆ మూవీ చూస్తే, మేము అక్కడ సెట్లోకి వెళ్ళినప్పుడు బ్లూ మ్యాట్స్ పెడతారు కదా, కన్ను చూపు మేరలో బ్లూ మ్యాట్స్ ఉండే కాదు, ఉండేవి బ్లూ మ్యాట్స్ ఎక్కడో కనిపించేవి. అంటే ఇదంతా సెట్టే, అర్థమైంది, అంతా ఆర్ట్ వర్క్. నిజంగా అసలు ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఇక్కడ ఓకే కెమెరా ముందు చేసే ప్రతి షాట్, ఈచ్ షాట్ వాల్యూడ్ దిస్ మచ్ అంతే కదా. ఒక రోజు కాల్ షీట్ అంటే ఎంత అవుతుంది నీకు? చాలా జాగ్రత్త పడ్డా, నేర్చుకున్నట్టు లైక్ ఓకే మనం చాలా కాన్షియస్గా ఉండాలి, ఆన్ ద స్పాట్ ఉండాలి, ఆలోచనలు ఎక్కడ డివేట్ అవ్వకూడదు. ఫోన్స్ ఎలా లేదు లోపల, ఎవరు ఫోన్స్ ఎలా ఉండేది కాదు. అయినా కొన్ని కొన్ని ఒకటి రెండు అయ్యాయి, ఇంకా మనం కాన్ఫిడెంట్ దట్ బట్ అలా లేదు. ఏ ఫోన్ లేకపోతే మనకు సగం దర్శనం ఉండదు కదా. అక్కడే ఉండేవాళ్ళం, ఆ షూట్ లొకేషన్స్ చూడడం. ప్రభాస్ గారు లైక్ ఇంకా ఆ టైంలో సమ్ నీ సజ్జన్ టాక్ అది జరిగిన 1 week 10 days తర్వాత వచ్చారని టాక్, మరి నాట్ షూర్. 15 days కంటిన్యూ ఒక షెడ్యూల్ అండ్ ఫైట్ మొత్తం కంప్లీట్ చేశారు. తర్వాత ప్యాచ్లు జరిగినా అంటే ఒకసారి ఆలోచించు, నీ సజ్జన పర్సను అన్ని షార్ట్స్, మారా ఫైట్ చూసావు కదా, ఫైట్ అది అంత షార్ట్ అయినా ఆ షెడ్యూల్లో ఫినిష్ చేశారు. ప్యాచ్ తర్వాత ఉన్న మెయిన్ సీక్వెన్స్ అంత పెయిన్తో కూడా. మన వల్ల కొంతమందికి ఇవన్నీ తెలియదు, ఇది ఇదేనా అనేస్తారు కానీ లైక్ ఫర్ మీ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అలాంటి లైక్ వరల్డ్ లో చేయడం. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి కెరీర్ లో ఒక ఫ్రైడే వస్తుంది, ఒక మైల్ స్టోన్. సో నాకు తెలిసి రాకేష్ అన్నకి ఒక ఫ్రైడే వచ్చేసింది, ఒక మైల్ స్టోన్ వచ్చింది. రేపు చెప్పుకుంటారు కదన్న, ఒక ప్రాంతం పుట్టింది, అతను పుట్టాడు, ప్రాంతం పుట్టింది. లేదు కానీ యాక్చువల్ ఏంటంటే సినిమా హిట్ అన్న విషయం మనకెక్కడో కొంచెం మనకి పేరు రావాలని ఉంటుంది. బట్ ఇదేంటంటే వరల్డ్ మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఓకే నాకు తెలిసి ఇండియాలో ఒక్క హీరో ప్రతి మనిషి హిట్ అవ్వాలని కోరుకునే సినిమా అంటే ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఆయన సినిమా అంటేనే ఫ్లాప్ అని చెప్పడం కూడా కొంచెం అదేలే, అంత మరీ దారుణం ఏం కాదు అంటారు. అవును, అది 100% బాగుంది, సినిమా బాగుంది. అంటే ఒకటి ఈవెన్ ఆ పర్సన్ మీద మేకర్స్ మీద ఏమైనా కొంచెం ఉంటుందేమో కానీ ఈయన ఏం అనరు. అవును, ఆ కైండ్ ఆఫ్ ఈ పర్సన్ ఆయన. సలార్కి ఏంటంటే నేను రివ్యూస్ అంటే మనం యూట్యూబ్లో అక్కడ చూసింది కాదు, జనరల్ నేను పర్సనల్గా అడిగిన వాళ్ళు ఏంటంటే ఎలా అనిపించింది, నీకు ఎలా అనిపించింది అంటే ట్రైలర్కి, ట్రైలర్లో వచ్చేప్పుడు ట్రైలర్లో ఎక్కువసేపు ఉండదంటే వాళ్ళు చెప్పిన రివ్యూ, మా 1.5 minutes దాకా హీరో రాడు, ట్రైలర్ ఏంటి అలా ఉంది. కానీ ఎలివేషన్ అయితే అదిరిపోయింది, నీకు అర్థమైందా? అక్కడ కూడా నెగిటివ్ అంటారు, అక్కడ కూడా నెగిటివ్. అది అంత ఇచ్చిన దానికి రీజన్ ఇప్పుడు చూపిస్తారు, చూపించాను. మూవీ మేకింగ్లో అయితే కొన్ని కొన్ని సీక్వెన్స్లు నాకు ది బెస్ట్ సీక్వెన్స్లు అంటే డ్రైవ్ సౌండ్, మూవీ చూసేవాళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఇలా అంటే బైక్ అదొకటి, మేక్ ఒకటి, ఎంత బ్యూటిఫుల్ రైటింగ్ అదే. అది నీకు ఆర్టిస్ట్ కూడా తెలియచ్చు, అది ఆర్టిస్ట్కి అమ్మ మీరు ఇది మేక్ కొట్టినప్పుడు ఏదో గుర్తొస్తుంది అని చెప్తారు. ఇంత బ్యూటిఫుల్గా వెనకాల అంత ఆర్ఆర్ వస్తుంది. వాళ్ళు కూడా ఈశ్వర్రావు గారు లాంటి వాళ్ళు కూడా అచ్చమ్మ ఏంటిది అనుకునే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ నేను సీన్ చేస్తున్నప్పుడు ఆయన చెప్పేవారు అనమాట, ఒక సీక్వెన్స్ ప్రశాంత్ సార్ అంటే ఆయన వే ఆఫ్ డ్రామా ప్రజెంటేషన్ ఎలా ఉంటే చెప్తున్నా, నేను ముందెళ్ళి ఆయన సినిమాలో ఉన్నది అది గుద్దేసిన వెంటనే ఏయ్ అంట, వెనక్కి తిరిగి నేను సైడ్ నుంచి వచ్చి ఏంట్రా అంటాం కదా ఒక సీక్వెన్స్ దగ్గర. అది నేను అన్నప్పుడు నా బ్యాక్ ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు వెళ్తున్నారు, అమ్మ ఉండండి ఫస్ట్ నువ్వు రాకేష్ నువ్వు వెళ్ళు అంటే ఇప్పుడు ఆ కొరియోగ్రఫీ నేను ఇలా వెళ్తే నా వెనకాల వెళ్ళి వస్తారు, నీకు అర్థమైంది అక్కడ అక్కడ ఎలా ఉంటుంది అంటే వీడు విష్ణు అనే పర్సన్ దగ్గర అసిస్టెంట్ అయినా కూడా వీడి కింద వీళ్ళని లీడ్ చేస్తాను, అంత డీటెయిలింగ్ ఉంటుంది అండి. ప్రతి ఒక్క పాయింట్ చిన్న నీకు అసలు ఎక్కడా కూడా నువ్వు చూస్తే నాకు ఇది ఒక ఒక రైటింగ్ పర్సన్ ఒక ఆయన చెప్పింది, అది స్తంభాన్ని ఇలా పట్టుకుని ఊతు కదా ఆ ఇనుముని సాగిపోయిందని దాని మీద ఒక సౌండింగ్ ఉంటుంది అక్కడ, అది కూడా డీటెయిలింగ్ ఆయనకు ఉంటుంది. మా డైలాగ్ చెప్పినప్పుడు కూడా ఇంతసేపు ఈ నేను సరే ఇలా చెప్పాను, అది కాదు రాకేష్ కొంచెం ఇలా ఇలా చెప్పు, అది ఎంతసేపు నేను అనుకుంటా ఇది 14 seconds చెప్పాలి ఎందుకంటే 14 seconds తర్వాత సార్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆయనది లెంగ్త్ చూసుకుంటా ఆయన ఇలా డైలాగ్ చెప్తుంటే నేను ఇలా చూసుకుని ఓకే సార్
అంటే బేసిక్గా డబ్బింగ్లో మాకు ఆ లిప్పు చూసుకోవడం అలవాటు కదా, అలాగే ఇక్కడ చూసుకుని ఆ లెంగ్త్ దాటి వెళ్ళకూడదు. పొరపాటు నేను ఏమైనా కొంచెం ఎక్సెస్ చేస్తానేమో, ఎక్స్ట్రా ఒకవేళ నాకు తెలిసి ఆయన చెప్పినా కూడా బాగుంటే తీసుకునే రకమే. నేను కేజీఎఫ్ తీశాను వీడియో ఏముండదు అక్కడ. సీరియస్లీ మనం సరే ఇలా అనుకున్నాను సరే ఇలా చెప్పనా అంటే కూడా లేదు రాకేష్ ఇది యాక్చువల్గా నువ్వు ఇలా చెప్పు అంటారు తప్పించి నువ్వు నాకు చెప్ అంతేం ఉండదు అక్కడ. మేబీ ఏంటంటే అంత క్లారిటీ ఆఫ్ ఇన్ ద స్క్రిప్ట్ ఉండడం వల్ల అదొక అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సెట్స్లో ప్రభాస్ గారితో ఎన్ని రోజులు చేశారన్న మీరు? ఆల్మోస్ట్ మీరు నేను చేసిన సీన్లని ఆయన ఉన్న రోజుల్లో నేను మాక్సిమం నాకు ఛాన్స్ ఒక 20 అదే ఆల్మోస్ట్ 20-30 డేస్లో 28 డేస్ దాకా చేసే ఛాన్స్ వచ్చింది. ఓకే, రోజు వెళ్తాం అన్న గుడ్ మార్నింగ్ ఈ ఉండేదా లేకపోతే కొంచెం అంటే టైమింగ్స్ వేరు ఉంటాయి. సార్కి ప్రభాస్ అనికి ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైంకి వస్తారు, ఆ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వస్తారు. మొచ్చి అందరూ తిన్నారా లేదా చూసుకుంటారు, ఆ టైంలో ఉంటుంది. అయ్యో అడుగుతారు అందరినీ తిన్నారా అంటే అందరినీ పర్టికులర్ ఏం కాదు, కొంచెం మెయిన్ మెంబర్స్ ఎవరితో అంతా చూసుకుంటారు ఆయన. ఇంకోటి ఏంటంటే ఒకరోజు ఈ ఈ ఫుడ్ దాంట్లో మేము కూడా పడ్డాం రోజు, లైక్ ఒకరోజు తెప్పించారు వాళ్ళ వాళ్ళ వండి తెప్పించారు క్రూ అందరికి. అంటే నాన్ వెజ్ కదా నేను ఎక్స్పీరియన్స్ చెప్పలేను కానీ అక్కడ వెజ్లో కూడా చాలా ఐటమ్స్, నాన్ వెజ్లో చాలా రకాల ఐటమ్స్. ఆ రోజు నాకు తెలిసి మధ్యాహ్నం ఎవరో వర్క్ చేసి ఉంటారు ఆ రేంజ్లో ఉంటారు, బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మొత్తం ఒక 50 మందికి తెప్పించేసి ఉంటారు. 50 అని ఉండదు, అది ఎలా ఉంటుంది అంటే ఆయనకి ఈ మూమెంట్లో ఓకే సెటిల్ అయిన మనిషి వాల్యూ ఉంటుంది చందు. ఎలా అంటే ప్రభాస్ గారికి జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఆయనతో యాక్ట్ చేసే పర్సన్ అయినా ఆ సినిమా ప్రొడక్షన్ వచ్చిన పర్సన్ అయినా ఎవరైనా ట్రీట్మెంట్ ఒకలాగే ఉంటుంది. ఒకటే ఆయన దృష్టిలో ప్రభాస్ ఈజ్ ఎ పర్సన్, నాట్ ఎ స్టార్ హీరో అని. అంటే మేబీ ఆయనకు ఉండొచ్చేమో కానీ మనకు అది కనిపించదు. అంటే యాటిట్యూడ్ అయితే మనసులో కూడా ఉండదు ఆయనకి. నేను నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఐ మీన్ పాజిటివ్గా అనిపించడం చెప్పదు తప్పలేదు కదా. మేబీ చెప్పను, ఒక హీరో స్టార్ అనుకో మామూలు అనుకో ఒళ్ళంతా బ్లడ్ పసుపు కుంకుమ ఇరిటేటింగ్గా ఉన్న పర్సన్ మండు టెండ్లో పక్కన మంటలు కూడా ఉంటాయి, ఒక పర్సన్ వచ్చి టచ్ చేస్తే నువ్వు ఏం చేస్తావు? అట్లీస్ట్ చిన్న ఇరిటేషన్ వస్తుంది కదా. ఆయన అలా ఉన్నప్పుడు చిన్న పాప వచ్చి ఇలా షేక్ హ్యాండ్ అంటే చెయ్యి ఇలా టచ్ అయిపోయాను, ఆయన ఇలా అన్నాడు సింపుల్గా, అంటే హాయ్ అన్నట్టు చెప్పాడు. అమ్మా ఇంత ఇలా ఉండడం కూడా ఇది కూడా ఒక రకమైన రియల్ హీరో హీరోయిజం ఏమో అనిపించింది. బ్రిలియంట్ నిజంగా మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ నేను చూసి అరే ఇందుకు కదా వీళ్ళు స్టార్ అయింది. నీకు ఎంత కంఫర్ట్ ఇచ్చినా డైరెక్టర్ ప్రొడ్యూసరు ఎంత కంఫర్ట్ ఇచ్చినా యాక్టింగ్ కెమెరా ముందు యాక్టింగ్ అది చేయాలి కదా, ఇదైతే అందరినీ గ్రాప్ చేస్తుంది కదా. అక్కడ కూడా ఇంత ఎక్స్ప్రెషను ఆ ఎక్స్ప్రెషన్లో నీకు ఇంత వెయిటేజ్. నేను ప్యూర్లీ సలార్ నుంచి నేర్చుకుంది ఏంటంటే పెర్ఫార్మెన్స్ అంటే ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చేక్కర్లేదు, ఇంటు ద క్యారెక్టర్ ఉంటే వాళ్ళు చెప్పని డైలాగ్ చెప్తే వచ్చేస్తాయి. చాలామంది ఇంకోటి నా అదృష్టం టీను ఆనంద్ గారు, పృథ్వీరాజ్ కుమారన్ గారు, మైన్ గోపి గారు, ప్రమోద్ కన్నడ హీరో ప్రమోద్ గారు ఇన్బిల్ట్ అంటే చాలామంది తెలియదు, ప్రకాశ్ అని ఉన్నాడు అందులో కోడియేటర్గా చేసిన సూపర్ యాక్టర్ అతను. వీళ్ళందరినీ ట్రైన్ చేసి మాకు చెప్పేది కూడా అతనే, కొంచెం అంటే మిగతా వాళ్ళు కూడా చెప్పేది అతనే. అతను ఉన్నాడు ఇటుపక్క బజరాంగ్ శెట్టి, అతను కన్నడలో హీరో జేమ్స్, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేసిన అతను. వీళ్ళందరూ మనకేం కల్పలత గారు పుష్పాల చేసే కల్పలత గారు మదర్ క్యారెక్టర్ వీళ్ళందరూ ఉండడంతో మనకేంటంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కదా. ఫ్రీగా మనకి ఎంతమంది యాక్టింగ్ దొరుకుతుంది, హౌ దే విల్ పెర్ఫామ్, హౌ దే విల్ ఓన్ ద క్యారెక్టర్, అడాప్టింగ్ ద క్యారెక్టర్, ఎవ్రీథింగ్ తెలుస్తుంది మనకి. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ నిజంగా. షార్ట్ అయిపోగానే నెక్స్ట్ ప్రభాస్ గారు ఎలా ఉండేవాళ్ళు అంటే మామూలు క్యారియర్లోకి వెళ్ళి కూర్చోవటమా లేకపోతే అక్కడ సెట్ నో వే ఎక్కడికి వెళ్తాయినా. ఆయన సెట్లోకి వస్తే నేను లైక్ పర్సనల్ థింగ్స్ ఏమైనా ఉంటే వెళ్ళేస్తారేమో కానీ అసలు నేను ఆయన సెట్లోకి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళడం నేర్చుకోండి, అయిపోయాక వెళ్తారు అంత. అయిపోయి కూడా ఇమీడియట్గా సార్ బాయ్ సార్ అనే ఉండదు, కూర్చుని మాట్లాడి చాలా ఫ్రీగా. సో సెట్లో కూర్చుని ఆయన నలుగురితో ఉండే తీరు, పృథ్వీరాజ్ గారు ఆయన మాట్లాడుకునే తీరు, దీని గురించి మాట్లాడుకోవడం అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది చెందు. అక్కడ అవుట్ ఆఫ్ టాపిక్స్ ఉండవు, ఆడే ఆ హీరో ఎంత కలెక్షన్ ఏముండవు, అక్కడ క్యారెక్టర్ గురించి స్టోరీ గురించి ఇది తప్ప ఇంకోటి రాదు. అది మనకి ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది అది. అండ్ సినిమా మొత్తం మీద నాకు ఒక డౌట్ అన్న నీ గురించి. ఏంటది పెద్ద డౌట్? అది చాలామందికి చాలామంది క్రిటిక్స్కి కూడా వచ్చి ఉంటుంది. ఇప్పుడు సలార్ పార్ట్ 1 అయిపోయింది,
సో పార్ట్ టూ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పార్ట్ టూ వన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పార్ట్ టూలో మీరు ఉన్నారా అని అడుగుతారు. బట్ ఆ క్వశ్చన్ నేను నిన్ను అడగను, ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది. పార్ట్ టూలో నువ్వు ఏదో ఒక పెద్ద క్యారెక్టర్ చేయబోతున్నావేమోనని. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే నేను బేసిక్గా ఇప్పుడు ప్రభాస్ గారు కానివ్వండి, లేకపోతే బాబీ సింహ, వీళ్ళందరూ కూడా ఒక తెగకి సంబంధించిన. అంటే ఇప్పుడు చెప్తుంది అదే. సో నేను ఎందుకు అడిగానో కూడా డౌట్గా చెప్తాను, అది క్లారిటీ యాజ్ ఆర్టిస్ట్గా మీరు ఇవ్వాలి కాబట్టి. అండ్ సూర్యాంగల్ ఆ తెగకి సంబంధించిన వాళ్ళు కొంచెం తలపాగా కట్టుకుంటారు, తలపాగా కట్టుకుంటారు. ఐ థింక్ మన మహర్షి షఫీ గారు కానీ, లేకపోతే బాబీ సింహ గారు కానీ, మీరు కూడా తలపాగా కట్టుకుంటారు. ఈ లాజిక్ ఆలోచిస్తే భలే ఉంటుంది కానీ మేబీ అదేం కాదనుకుంటా. అంటే ఐ థింక్ నాకు తెలిసి రాకేష్ గారు కూడా దొంగగా వచ్చి ఆల్రెడీ ప్రభాస్ గారు సెట్ చేశారేమో. లేదు అలా అని కాదు, అది కాదు. అంటే మనకి తెలియదు అది. కానీ వన్ థింగ్ ఏంటంటే నువ్వు చెప్పిన లాజిక్ చాలా బాగుంది, అది మనం అనుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అది బేస్డ్ ఆన్ వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది, అది ఎలా చూపించారనేది తెలీదు. అంటే నాకు తెలియదు అది. నా వరకు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, చేసేసి వస్తాను. అడిగాను ఏంటి సెకండ్ పార్ట్లో అయినా ఛాన్స్ ఉంటుంది, మనం అడుగుతాం కదా, మనకి ఆప్షన్ ఉందంటే. నేను వాళ్ళు ఏం చెప్పలే, అంటే ఉంటే చెప్తారు కదా అన్న. మన ఏంటి దానికన్నా మరి ఏంటన్నా కథలో ఎలా వస్తుంది, కథలో ఎలా వస్తుంది అంటే చాలా ఎడగరగా ఉంది. అంటే నేను ఒకటి అనుకున్నాను, అయితే ఇవి ఈ పాయింట్ ఎలా ఉన్నా కూడా నువ్వు చెప్పింది మేబీ అది తెలియదు నాకు, అంత ఉండదు నాకు తెలిసి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వేరే ఉండొచ్చు. ఒకటి చందు ఏంటంటే ఇది నాకు అనుకోకుండా వచ్చింది, ఇది నాకు అనుకోకుండా అలా ఒక ఏదో నేచర్ ప్లేస్ చేసినట్టు వచ్చింది నాకు. టూలో వచ్చింది అంటే అదొక అదృష్టం, లేకపోయినా అంటే కథను దాటి మనం వెళ్ళాం కదా. ఇప్పుడు ప్రభాస్ గారైనా పృథ్వీ గారైనా రాసిన ప్రభాస్ గారు కథలో, ప్రశాంత్ గారు రాసిన కథలో దేర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు అందులో బలవంతంగా ఇరికించరాళ్ళు, కావాలి అనుకుంటే వదులుకోరు ఎవరినైనా, అది నేనే కాదు ఎవరినైనా. చెప్పారు కదా పృథ్వీ గారు ఇంటర్వ్యూలో, ఆయన ఓకే అయిన తర్వాత మళ్ళీ ఆయన ఆడుకోవాలి సంథింగ్ ఏదో మూవీకి డేట్స్ కుదరకపోతే 2 మంత్స్ వెయిట్ చేశారని. అది నిజంగా నాకు ప్రభాస్ గారు కూడా వెయిట్ చేయడం చాలా ఇదని. వాళ్ళకి అన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది ఆ మూమెంట్లో? అయితే ఏంటంటే మనం చేస్తూ 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 వెళ్తే ఆ సినిమా టైంలో వాళ్ళకి ఒకవేళ ఓకే లింక్ ఉంటే మళ్ళీ లింక్ ఉంటే వస్తుంది, మంచి అవకాశం వస్తుంది. హోప్ అంతే. పర్సనల్గా ప్రశాంత్ రెడ్డి గారితో ఏమన్నా బాండింగ్ కుదిరిందా? అంటే నాకు తెలుసు మీరు కొంచెం ఫ్రెండ్లీగా చాలా డౌన్ టు ఎర్త్ అంటే కలుపుకోలుతనం ఉంటుంది కాబట్టి ఏమన్నా ఉండాలి కదా. అంటే సింపుల్ థింగ్ చెందు, బ్యాక్డ్రాప్ లేదు మనకి, బ్యాక్డ్రాప్ లేదు. అంటే ఇప్పుడు ప్రశాంత్ గారికి ఉందా అంటే ఆయన కూడా బ్యాక్డ్రాప్ లేకపోవచ్చు, ఎందుకంటే శ్రీమురళి గారు వాళ్ళ రిలేటివ్ అయినా ఎంతవరకు తీసుకెళ్తుంది అంతే కదా. ఇప్పుడు ఒకటి ఇంకోటి కూడా కెమెరాకి మైక్కి, అంటే మనం డబ్బింగ్ కూడా ఉందని చెప్తే కెమెరాకి మైక్కి పార్షియాలిటీ ఉండదు. అమితాబ్ బచ్చన్ గారు వెళ్ళినా మనం వెళ్ళినా ఒకలాగే చూపిస్తాం, మనం చేసిందే కనిపిస్తాం. అలాగా ఇప్పుడు ఏంటంటే ట్రై చేస్తాం, నేను సార్తో మాట్లాడతాను, మామూలుగా సార్ అంటే సరే ఇలా కేజీఎఫ్ చూసాను సార్ నాకు బాగా అనిపించింది ఇలా చెప్తాం. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను, మాట్లాడలేను, ఇంకోటి మాటలు ఉండవు ఆ మూమెంట్లో, రెండే ఉంటాయి. సార్ మీరు అసలు మేకింగ్ అద్భుతం సార్, భజన అది అందరికీ తెలిసిన విషయమే, ఆర్టిస్ట్ చెప్తే అడగ. అంటే నిజం చెప్పినా కూడా ఆయనకి భజనలా ఉంటుంది, ఆయన కాకపోయినా అవసరం లేదు ఆ మూమెంట్లో. అంత పెద్ద క్యాన్వాస్ మూవీ చేస్తున్నప్పుడు ఆ మూమెంట్లో ఎక్స్పెక్ట్ చేయరు అది. అట్ ద సేమ్ టైం ఇంకది కాకుండా అంటే సార్ ఎలా చేశాను సార్ బాగా చేశాను అని అడిగితే ఎవరో మంది చెప్తారు, అది అడగలేము. షార్ట్ ఓకే అన్నా కదా తెలుసు. సో అంతకన్నా ఉండవు. బట్ ఒకసారి మాట్లాడి చెప్పా సార్ నాకు, నేను ఆర్టిస్ట్గా చేస్తున్నాను సార్ ఇంత పెద్ద క్యాన్వాస్ మూవీలో అవకాశం, థ్యాంక్ యూ సార్ అని చెప్పా. ఓకే ఓకే అంతే, దట్స్ ఇట్. అది ఒక్కటే, మిగతాదంతా ఆన్ సెట్లో మాట్లా, సీన్ గురించి లేకపోతే ఇలా చెప్పు అని చెప్పడం. ఈ పర్టికులర్గా ఏమన్నా సీన్ గురించి ప్రభాస్ గారితో డిస్కస్ చేయడం లేదా అన్న? ఎప్పుడు కూడా ఆయన ప్రభాస్ గారితో నాకు డిస్కషన్ ఎందుకుంటుంది, ప్రశాంత్ సార్ చెప్పేస్తారు కదా. ఓకే రైటర్స్ ఉంటారు, అంటే నీ కనుక ఆయన నేను ఇలా చేస్తాను అలా రా ఇలా చెయ్యి భయపడ ఉంటాయి కదా. చిచ్చి చిచ్చి ఏం లేదు ఆయన అంటే చెప్తాం కదా నీకు చందు, ఒకటే నీకు ఇది బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఎలా ఉన్నా ఆడియన్స్ కూడా తెలుస్తుంది ఈ విషయం చెప్తున్నాను. మనలో చాలామంది కష్టపడి పైకి రావాలి, ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటాం. ప్రశాంత్ గారి దగ్గర
ఆయనకి ఆర్టిస్ట్ని తీసుకోవాలంటే రెండే రెండు నియమాలు. ఒకటి, క్యారెక్టర్కి సరిపోతాడని ఆయన కనిపించాలి. రెండు, పెర్ఫార్మెన్స్ ఆయనకు నచ్చేలా చేయాలి. ఐ ప్రౌడ్లీ సే దట్ ఈ రెండు నాకు సెట్ అయింది, వర్కౌట్ అయింది, లేకపోతే ఆయన తీసుకోరు. అంతే కదా, ఆయన ఇప్పుడు నువ్వు ఎవరిని తీసుకొచ్చి ఒక పాపులర్ క్యారెక్టర్ నా దాంట్లో అనుకున్నా ఆయన ఊహించుకుని సెట్ అవుతాడు అనుకుంటేనే తీసుకుంటాను. ఎవరైనా అంతే, ఆయన సెట్ అవుతాడు అనుకుంటే వాడు మార్కెట్ ఏంటి, కొత్తోడా, జూనియర్ ఆర్టిస్టా కూడా అనవసరం. ఓకే, పెర్ఫామ్ చేయగలడు. ఇఫ్ హీ ఏబుల్ టు పెర్ఫామ్ తీసేసుకుందాం అంతే. ఓకే, అన్న అప్పుడు ఆన్ కెమెరా అంటే మాకు స్క్రీన్ మీద చూసినప్పుడు ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ కుమార్ అన్న గారు వాళ్ళు ఫ్రెండ్స్, మంచి కెమిస్ట్రీ బాండింగ్ బాగా కుదిరింది. ఆఫ్ కెమెరా ఆన్ సెట్స్, సో వాళ్ళిద్దరే ఎలా ఉంటారు? వెరీ ప్రొఫెషనల్, వెరీ ప్రొఫెషనల్. సారాన్ని పిలుచుకుంటారు, సారాన్ని పిలుచుకుంటారు. అదే చెప్తున్నాం కదా, ఇక్కడ మనం బయట అనుకుంటాం వీళ్ళు హీరోస్ ఎలా ఉంటారో చేస్తాం, వాళ్ళు ఎంత ప్రొఫెషనల్గా ఉంటారంటే సినిమా తప్ప వేరే టాపిక్ రాదు వాళ్ళకి. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తే టూల్స్ గురించి, డెవలప్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళు ఇలా దీని గురించి మాట్లాడుకుంటాం. సినిమా తప్ప వేరే టాపిక్ రాదు, ఆ క్యారెక్టర్ తప్ప వేరే టాపిక్ రాదు. ఇన్బిల్ట్ ఒకళ్ళు ఒకళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేయడానికి వచ్చాం. ప్రభాస్ గారు అయితే అసలు ఈయనంటే ఇంత సాఫ్ట్ ఉండి ఈయన ఎలా చేస్తారని, ఒక్కసారి ఒక సీన్లో కత్తిలా అన్నాడంటే అరే నిజంగానే ఈయన కొడితే పోతాడు, ఆయన కొట్ట షిప్ పడిపోతాడు. నిజంగా ఈయన కొడితే ఒకవేళ గట్టి కొడితే పడిపోద్దేమో, నిజమేమో ఆ క్షణం చూసా చందు, నేను చూసా. ఇప్పుడు మనం కూడా ఏదైనా కొన్ని సినిమాల్లో చూసి కొడితే ఎగిరిపోతే కొంచెం అతి అనిపిస్తుంది ఓకే. ప్రభాస్ గారు ఒక షాట్ అలా కొడితే ఆ ఫిజిక్కు ఆ మజిల్ ఇదంతా, అరే నిజంగా ఈయన గట్టి కొడితే మనం పడిపోదు అనిపిస్తుంది. సినిమాలో లక్ష్మీ సినిమాలో చేతితో టొక్కలు కుట్టి చచ్చిపోతాను కదా అంటే అని చూసాం. అది ఏంటి కట్ అయిపోయింది, మళ్ళీ మామూలే సాఫ్ట్, మళ్ళీ మామూలే డైలాగ్ ఏంటి సంగతి అంతే, ఏముండదు మళ్ళీ అది. ఆ అంటే ఎందుకు అవుతుందంటే చందు, వాళ్ళు ఆ క్యారెక్టర్లో ఉంటారు, ఇమీడియట్గా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు, అవుట్ ఆఫ్ వెళ్ళిపోతారు. అండ్ సో మొత్తం మీద అయితే మా రాకేష్ అన్న ఇప్పుడు సలార్ రాకేష్ అయితే అబ్బో ఏమో అది బెస్ట్ అన్న. సో నిజంగా మంచి క్యారెక్టరు, అంత పెద్ద పాన్ ఇండియా లెవెల్లో అంత పెద్ద స్టార్స్లో క్లోజప్స్ పడ్డే, మంచి డైలాగులు పడ్డే, అంటే నువ్వు అన్న కూడా బెదిరిస్తున్నావు అనుకున్నాను. అంటే టు బి హానెస్ట్ గా అన్న ఇంత చేస్తున్నాను ఎట్టికిస్తాడేమో ఒక దెబ్బ అనుకున్నాను, కానీ బట్ నీమే చెయ్యేలా నా అన్ని డౌట్లకి కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, ఒక షాట్ లో మాత్రం లైక్ ఒక ఒక బెస్ట్ మూమెంట్ అంటే 2-3 థింగ్స్ ఉన్నాయి, అది ఒకటి చెప్పి చెప్తాను. పర్లేదు, ఒకటి థియేటర్ నుంచి రాగానే హార్డ్ కోర్ ప్రభాస్ ఫ్యాన్ అతను చూశాడు నన్ను, గుర్తుపెట్టాడు సమయం అంటే గుర్తుపెట్టాడని మనకు తెలుస్తుంది కదా. అలా అని గుర్తుపెడితే నవ్వుతాడేమో నవ్వుదాం అనుకుంటాం, కానీ నేనే అదే అని చెప్పలేం. ఇలా చూశాడు మళ్ళీ రెండో చూపులో గుర్తుప నేను స్మైల్ ఇద్దాను అన్నాడు. నాకు అమ్మా ఏంటి కొడేస్తాడు వచ్చి ఏట్రా మా వాళ్ళు కడతానంటు అలా నేను చూశాను. చూసిన తర్వాత నేను అది వెళ్ళిపోవడం బెటర్, అది ఒక బెస్ట్ మూమెంట్ అంటే కొత్తగా అనిపించింది. అవును, నెక్స్ట్ మా బ్రదర్ మామిడి మీద అరుస్తాడు, అరుస్తాడు అంత హార్డ్ కోర్ ఉంటాడు చందు తెలుసన్నా. అచ్చో బాబు నమ్మ ఎలా ఎంత ఇష్టం ఉంటుందంటే చూడకపోతే తిట్టేస్తారు. ప్రభాస్ గారు కాదు, ఎవరన్నా సెట్లోకి వచ్చినప్పుడు చూడకపోతే నా కొడుకు నాకే చూడలేదు, అరే వాళ్ళు ఏదో పనిలో ఉన్నది నేను చూడడానికి రాలేదురా ఇక్కడికి అంటే వాళ్ళు కోపం వచ్చేది వాళ్ళకి. మావాడు అంత ఓన్ చేసుకుంటాం అంటే అది ఓన్లీ తెలుగు వాళ్ళకి ఉంటుంది ఎక్కువ ఆ ఫీల్ అనేది. రెండోది ఏంటంటే మా బ్రదరు, మా బ్రదర్స్తో మూవీకి వెళ్ళా, బ్రదరు మామూలుగా టిఫిన్ చేయడానికి వెళ్తాను అంటే రే ఇక్కడ వద్దురా బాగోదు అందరూ చూస్తా, రే ఏంట్రా నేను సినిమా చేశాను అంతేరా అంటే అంత పర్సనల్గా చూస్తున్నారు కదా ఈ 12 ఇయర్స్గా నా స్ట్రగుల్ నా పెయిన్ అంతా తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఆ ఫ్యామిలీ ఎంజాయ్ చేయడం అనేది ఇట్స్ మోర్ దెన్ నాకన్నా నాకు బెస్ట్ మూమెంట్ అది సినిమా దానికన్నా. కానీ యాజ్ ఎ ఆర్టిస్ట్గా మీరు సక్సెస్ అయ్యారు, సలార్ తర్వాత ఇంకా అవ్వాలి అది నేను బ్రదర్గా కోరుకుంటున్నాను. దీనికంటే ముందు మా అందరికీ మీరు అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు రాకేష్ అన్న నాకు తెలిసినంత వరకు నా వరకు పర్సనల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్.
డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే బెస్ట్ అనే తెలియదు, నా ఊరికి అన్న నేను, అందుకే మీరు అలా అంటారని తెలిసి. మీ అందరికి తెలుసు కదా, అండ్ తమిళ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమెడియన్ అండ్ యోగి బాబు గారు. అండ్ ఇప్పుడు ఏ సినిమాలో చూసినా అంటే మనకి ఒక ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ బ్రహ్మానందం గారు ఎలాగో, ఇప్పుడు ఆయన అండ్ తెలుగులో కూడా బాగా నచ్చుతారు. అండ్ తెలుగులో వచ్చేసరికి యోగి బాబు గారికి డబ్బింగ్ చెప్పేది రాకేష్ శర్మ. బీస్ట్ సినిమా నుంచి, బీస్ట్ సినిమా, బీస్ట్ సినిమా నుంచి ఇప్పుడు వరకు ఎన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్పారు? ఒక 8 చెప్పాను, ఇంకొక 2 లూప్ లో ఉన్నాయి. ఓకే, 8 ఆయనకే? ఆయనకే చెప్పా, ఆయనకే చెప్పా. యోగి బాబు గారికి? ఆ యోగి బాబు ఫిక్స్ అయిపోయారు ఆయన కూడా. తెలియదు, నేను ఎందుకు అడిగానంటే ఒకనొక టైంలో సమంత గారికి చిన్మయ్య గారు డబ్బింగ్ చెప్పినప్పుడు ఏదో ఒక సినిమాలో డేట్స్ కుదరగా ఏదో మిస్ అయితే సమంత గారు మళ్ళీ నాకు చిన్మయ్య కావాలని చెప్పేసి. సో ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ కి ఒక వాయిస్ సెట్ అయితే వాళ్ళు అదే కావాలని కోరుకుంటారు. అంటే ఐ థింక్ నేను విన్నది కూడా యోగి బాబు గారు మీ వాయిసే కావాలి అని విన్నాను, కరెక్టా కదా? ఆయన నన్ను కోరుకోవడం అనే అంత వరకు రాలేదు. ఓకే, బట్ అది ఏంటంటే ఒక తను వేరే వాళ్ళతో అనుకున్నారు యాక్చువల్గా చెప్తాం, చెప్పే కదా సలార్ రైటర్ అని హనుమాన్ గారు అని, ఆయనే హీస్ ప్రొడ్యూసర్, లైక్ హీస్ మేక్ దట్ డబ్బింగ్ అనమాట. మా డబ్బింగ్ ఇన్ఛార్జ్ గోగినేని ప్రసాద్ గారు అని ఆయన నా పేరు సజెస్ట్ చేశారు. అరే హనుమాన్ అతని వాయిస్ చూడు, వాడిది బాగా చెప్తాడు వాడు అన్న, లైక్ ఇలా ఆ రోజు వాయిస్ టెస్ట్ చేశారు. హనుమాన్ అనే పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేయడం, ఆ రోజు ఆయన యాక్సెప్ట్ చేయడం బీస్ట్లో నేను ఓకే. నాకు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అక్కడ నాకు చెన్నైలో జరిగింది డబ్బింగ్, నాకు ఇక్కడ నమ్మకం కుదరట్లే, నేను బాగానే చెప్పి చెప్పానా అంటే చాలా రిజెక్షన్స్, చాలా అవమానాలు పడి 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 నిజంగా ఏమన్నా బాగుందన్నా వీడు కమ్ముతున్నాడా నిజంగా చెప్తున్నాడా తెలియట్లేదు. అవును, జెన్యున్గా చెప్పినా కూడా నన్ను ఏం తీసుకుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి, ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వచ్చి ఓకే అనగానే సరే చెప్పాను, చెన్నైలో డబ్బింగ్ చెప్పేసి వచ్చాను. తర్వాత వచ్చాక ఇక్కడ మళ్ళీ ఇంకో 2 సినిమాలు, ద లెజెండ్ శరవణన్ అని ఒకటి, రాకేంద్ర మౌళి వాళ్ళదే, వాళ్ళ ప్రొడక్షన్లో ఆకాశ మేద్ర అని చెప్తున్నా, వాళ్ళవి చెప్తున్నాను. ఆల్ ఆఫ్ ఇచ్చాడు జైలర్కి వచ్చింది. జైలర్కి వస్తే నేను జైలర్ ఎంతవరకు పులి చేయడం తెలీదు, తనేం తెలుసు. బట్ జైలర్లో ఏంటంటే నాకు మోర్ దాన్ బీస్ నాకు మంచి అవకాశం దొరికింది. హనుమాన్ అన్న మళ్ళీ పిలవడం, ప్రవీణ్ అని ఒక రైటర్ ఉన్నారు, ఆయన ఏంటంటే సీన్ చెప్తుంటే నేను చెప్తానా ఇది అనే యాడ్ చేయను, బాగుని చెప్పేసే ఆ సెన్స్ని మనం చేస్తున్న సేపు పరిగెట్టించారు. దాంతో హనుమాన్ వాళ్ళందరూ చెక్ చేసుకుంటారు కదా, హనుమాన్ అన్న వాళ్ళు రాగేష్ బాగుంది నెక్స్ట్ చెప్పేసే, అలా వచ్చి చెప్పడం, అలా చెప్పడం బ్యాక్ టు బ్యాక్. జవాను షారుఖ్ గారి జవాను, లక్కీ మ్యాన్ అని ఆయన హీరోగా చేసిన అది, దానికి ఫుల్ మీరే, దానికి ఫుల్ నేనే హీరో, ఆబ్వియస్లీ ఇంకా హీరో కదా అది. ఇంకా పేర్లు ఇట్స్ టూ ఎర్లీ, బట్ ఇంకా వచ్చే సినిమాలు పెద్ద సినిమాలు. బట్ నాకు జైలర్లో కొన్ని డైలాగులు భలే ఇష్టం, పెద్ద ఆయన ఏం చెప్పాడు చాలా చాలా సింపుల్గా. అంటే మేము అనుకుంటాం పక్కన రజనీకాంత్రా ఉన్నది, ఈయనేంటి సింపుల్గా ఇకసేపు ఉంటే గుద్దేసేవండి, ఈ టర్నిటికి రజనీకాంత్ గారు ఒక డైలాగ్ వేస్తారు. నేను అప్పుడు కూడా ఒక్కసారి అన్న ఒక్క డైలాగ్ ఏమన్నా, ఇప్పుడు రాకేష్ అన్న యోగి బాబు గారు జైలర్ డైలాగు మనకి చెప్తారన్నమాట. ఇది అంటే ఒకటి ఏంటంటే నేను యోగి బాబు గారు అంత బెస్ట్ పెర్ఫార్మర్ కాదు, కానీ అంటే నేను చెప్తాను వాయిస్ తో చెప్పినా కూడా విత్ ఎక్స్ప్రెషన్ తోనే చెప్తాను, పర్లేదు అది పర్లేదు కదా, ఎందుకంటే ఆయనతో పోల్చుకుంటే నేను అంత కాదు, కానీ నా వరకు వచ్చిన దాంట్లో ఓకే. అతను అదే తను తీసుకెళ్ళడానికి వెళ్తే ఆపుతాడు కదా పెద్ద ఏం చెప్పాడు అని, అది ఎలా చెప్తాను ఈవిడ ఎలా ఉందంటే మళ్ళీకి ఎలా ఉంటుందా, దొంగ వల్లేసి వెళ్ళిపోతావా, పెద్ద ఏం చెప్పాడు చిన్నపిల్లతో ఆడుకోవాలి పాప కూడా వచ్చిన తీసుకెళ్ళొద్దని చెప్పాడా లేదా, 5 నిమిషాలే వెయిట్ చేస్తా లేదంటే నేనే లోపలికి వస్తా, డైలాగ్ కొంచెం ఫంబులేదు ఆ మూడు చెప్పింది నాకేంటంటే చెప్తుంటే నవ్వు వస్తుంది అంటే ఆ పర్సనాలిటీ అతను ప్రొఫైల్లో పెట్టి చూ పెద్ద ఏం చెప్పాడు అంటే అది గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయనతో ఈ సీన్ ఉంటుంది చెయ్యొచ్చు ఏంటిది బీట్రూట్ తీసుకొచ్చు బ్లడ్ అంటే ఆయన చూసి నేను చేద్దాం కదంట సర్లే ఎప్పటికైనా వదిలేచ్చు కదా అంటే చెప్తుంటేనే ఎంజాయ్ చేసేవాళ్ళం చెప్పి నిజంగా, అరే ఇది కదా ఇది కదా అనుకునేవాళ్ళం. అది ఎలాగే ఎలా కుదిరిందని అసలు డబ్బింగ్ హనుమాన్ హనుమాన్
అంటే ఎవ్వరు ఎంత ఎంకరేజ్ చేసినా నీ టాలెంట్ అంటే నేను అనేది ఏదో నా బ్రదర్ కదా ఏదో చూసే డబ్బు అని కాదు కానీ బట్ ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలి అనేది కూడా అంటే చందు ఒకటి చందు ఇక్కడ ఏంటంటే మనం ప్రిపేర్గా ఉండాలి ఆర్టిస్ట్ అనేవాడికి. అంటే నేను పెద్ద తూపులో చెప్పట్లే, నేను నేర్చుకుంది అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్గా అయినా మనం రెడీగా ఉంటే చాలు, వాళ్ళు మిగతాది. ఇక్కడ మనకి చాలా సపోర్ట్స్ ఉంటాయి. ఈవెన్ సెట్లో చూసుకున్నా మనం యాక్ట్ చేసినప్పుడు కూడా ఆర్ట్ బరువు ఏమో ఉంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తారు. కెమెరా నీకు లైటింగ్ ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుందో చెప్తారు. డైలాగ్ రైటర్ ఎలా చెప్తే బాగుంటుంది చెప్ అన్నీ చెప్తారు. అక్కడ మనం ప్రూవ్ చేసుకోవడమే మెయిన్ ఎండ్ ఆఫ్ ది డే. అవును, డబ్బింగ్లో ఏంటంటే హనుమాన్ అన్న నన్ను సెలెక్ట్ చేయడమే నాకు అనుకుంటే ఇక్కడ ఇప్పుడు మొన్న సలహా చెప్పినప్పుడు కూడా జవాన్ కూడా ఇక్కడే చెప్పా, వంశీ అని ఒక ఇంజనీర్ ఉన్నాడు. బేసిక్గా తను నాకు ముందు నుంచి ఫ్రెండ్. వాళ్ళు మనకు ఫ్రీడమ్ ఇస్తారు, డార్లింగ్ ఇక్కడ కొంచెం ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు బ్రిలియన్స్ ఉంటే మనకి ఏ టెన్షన్ ఉండదు. ఇంకా సేమ్ సిచ్యువేషన్ జరిగింది ఇంకా. ఓకే, అండ్ చిన్న చిన్నవి కూడా ఆయన పిలవటం ఏ కలజోడు ఉద్దేశం అంకులు ఇది మీకు ఇమ్మన్నారు అనేది లారీ వచ్చినప్పుడు టీ పెట్టిస్తారా, ఇవన్నీ మీరే ఓన్గా వేసి కొంత మిక్స్ ఉంటుంది. ఇప్పుడు ముసలోడ అనగానే అన్న ముసలోడు చెప్దాం అన్నా అది దాంతో ఇంకా ప్రవీణ్ చెప్పాం కదా హీజ్ స్క్రీన్ ప్లే రైటర్ బేసికల్లీ అండ్ స్క్రీన్ ప్లే కూడా రాస్తారు. అతను ఎంత సీరియస్గా ఉంటాడంటే అంత దాని ఏమంటారు హ్యూమర్ ఉంటుంది అతనికి. అన్నా ఇది చెప్దామా అన్న అంటే ఇమీడియట్గా తను దానికి యాడ్ చేసేస్తాడు. ఒక డైలాగ్ ఉంటుంది, మొలకడ అవసరమా అంటే అది నేను అన్నా ఇదే మొలకడ సరే చెయ్యని తర్వాత ఆ రోజు మొలకడ తిన్నప్పుడు అనుకున్నాను అది అమ్మేసేస్తాడు. అక్కడ అక్కడ మల్లికా దగ్గరికి వెళ్తాను ఇక్కడ విగ్రహం పట్టుకున్నప్పుడు విగ్రహం పడిపోయింది చూడండి అంటాడు కదా అక్కడ ఆయన డైలాగ్ కూడా చెప్పాడు. ఇంకొకటి తమిళ్లో వేరే ఉంటుంది. అవును, తమిళ్లో వేరే ఉన్నా తిని ఏంటంటే తెలుగు ఆడియన్ అందుకే పర్టికులర్గా చూస్తే కేజీఎఫ్ బిఫోర్ ఎక్సెప్ట్ రాకేంద్ మౌళి వీళ్ళ మూవీస్ కాకుండా కొన్ని సామ్రాట్ ఇలాంటివి కాకుండా కొన్ని కొన్ని మూవీస్ మనకి డబ్బింగ్ ఫ్లేవర్ కనిపిస్తుంది. అవును, కేజీఎఫ్ తర్వాత సినిమాల్లో నువ్వు ఏ చూసుకున్నా ఫ్లేవర్ కనిపిస్తుంది తెలుగు సినిమా ఇదే అన్నట్టు ఉంటుంది. అవును, అంత కూర్చుంటారు వాళ్ళు నమ్మం స్క్రిప్ట్ రాగానే వీళ్ళ టీం అంతా కూర్చొని డిస్కస్ చేస్తారంటే తెలియదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చినప్పటికీ అది చెప్పింది చెప్తే చాలు బయటకు వచ్చాక పేలిపోద్ది. జవాన్ సౌండ్ సౌండింగ్ ఎలా ఉంటుందో జవాన్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. జవాన్ నేనే చెప్పా, జవాన్ కదా నాకు డైలాగ్ ఒకటి ఏదో హాస్పిటల్ లాగా ఉండి వెనక్కి తిరిగి మాస్క్లో పెట్టినాడు అది అక్కడ అక్కడ ఇంప్రూవ్ చేసింది. ఇద్దరం ఇంప్రూవ్ చేస్తారు ప్రవీణ్ అన్న. అంటే ఎలా ఉంటుందంటే పూర్తిగా నాతో ఉండదు అన్న ఇక్కడ ఏదో చేశాడు. మనకి ఇక్కడ తెలుగులో మనం నేర్చుకుని కొంత ఉంటుంది కదా అడుగుతాం అన్న ఇది ఇక్కడ వేయచ్చా అని. వాళ్ళు సినిమా మొత్తం చూస్తారు కదా దాంతో వాళ్ళు ఇక్కడ పడతది రాకేష్ వేయొద్దాం లేకపోతే వద్దు రాకేష్ సెన్స్ వర్క్అవుట్ అవుతాం. అది మనకి పొలైట్గా చెప్పగలగడం మన హర్ట్ అవ్వకుండా మనం చెప్పగలగడం మనం నేర్చుకోవడం. అక్కడ నువ్వేంటి అన్నాడంటే మనకు కొంచెం అయిపోయి నేను అనేసాడు ఏదో తప్పు చేశాను లేదంటే నన్ను అంటాడా ఈ రెండిట్లో ఉంటాయి. బట్ వాళ్ళు చాలా కూల్గా చెప్తారు. ఓకే, అది అడ్వాంటేజ్ అవుద్ది. బట్ అంటే యాక్టింగ్కి కంపేర్ చేసుకుంటే యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్గా స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. ఏముండదు, గుర్తింపు తక్కువ, వర్క్ ఉండడం లేకపోవడం తక్కువ. రెమ్యునరేషన్ డీసెంట్ ఉంటుంది అదేం కాదు, బట్ గుర్తింపు తక్కువ అనేది యాక్టర్గా గుర్తింపు నీకేం రాదే. 12 ఏళ్లలో నాకు ఈ రోజు వరకు నేను నీ ముందుకు రాలేకపోయానంటే రీజన్ ఏంటి? అంటే నువ్వు పిలిచావు చాలాసార్లు పిలిచావు బట్ నేనేమన్నా చెప్పాలంటే నాకేమో ఉండాలి కదా. అది రావడానికి గుర్తింపు అనేది ఒకటే చందు, కీప్ ఆన్ ట్రయింగ్ ఏదో టైంలో పడుతుంది. ఆ పడేది డెఫినెట్గా పడే టైంకి మనం కష్టపడ్డాం అనేది మర్చిపోతాం. ఆ వచ్చింది నమ్మో నిన్న సినిమా రిలీజ్ అయినప్పటి వరకు నాకు అరౌండ్ ఒక 63 కాల్స్ దాకా వచ్చాయి. అందులో ఇండస్ట్రీకి ఒక 10-12 కాల్స్ చాలు కదా. ఒకళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు నాకు ఫిబ్రవరిలో షూటింగ్కి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు, పేరు ఇట్స్ 2 ఇయర్లీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. అది కదా మనం కోరుకునేది, మనకు అందుకనే ఏముంటుంది. ఆ రకంగా చెప్తాను నేను. డబ్బింగ్లో ఉండదు, డబ్బింగ్లో నీకు కష్టం అనేది అంటే ఎలా ఉంటుందంటే మైక్ ముందుకు వెళ్ళాక చెప్పలేకపోతే ఇన్ఛార్జీలు కూడా రిస్క్ చేయరు. అంటే ఇప్పుడు మనల్ని ఇప్పుడు స్కూల్ కాదు కదా స్పూన్ ఫీడ్ చేసి కొంచెం చెప్పగలిగినా వాళ్ళు మనల్ని లాగేస్తారు. అరే నువ్వు అక్కడ తప్పు చెప్తున్నావురా, నేను క్రౌడ్లు చెప్పాను చందు. క్రౌడ్లు చెప్తుంటే ఆదిత్య అని ఒక అన్న, మణికంఠ మంగిరాజ్ గారిని ఒక ఆయన, వీళ్ళందరూ నాకు చెప్పేవారు. అంటే కొంచెం గట్టిగా చెప్పినా నార్మల్ చెప్పినా ఇలా ఫైట్ ఎఫెక్ట్స్ అనేది ఆదిత్య అనే పర్సన్.
ఇంకా మా వాళ్ళు ఇలా చెప్పాలా చెప్పు, మోర్ దెన్ దట్ ఏంటంటే అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి చెందరు. అది చెప్తున్నప్పుడు ఎలా చెప్తున్నారో, ఎలా క్యారెక్టర్ బట్టి మా వాళ్ళు చెప్పబోతున్నారో, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీయే. ఏంటంటే చెందు, మనకి మనకు కుదరక మనకి అవకాశం రాక మనం ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం అనేది తప్పు తప్పు. ఎందుకంటే అలా బ్లేమ్ చేస్తే ఇక్కడ ఎవడు వన్ ఇయర్గానే ఎక్కువ ఉండడు, వన్ ఇయర్ కూడా ఉండలేడు. నువ్వే ఎగ్జాంపుల్, అంటే నీ ఇంటర్వ్యూలో నిన్ను బంద్ చేయాలని కాదు కానీ నాకేమి రాదు, నీకు తెలుసు. నువ్వు ఎలా వచ్చావు, మనం సినిమా చేసినప్పుడు మచిలీపట్నంలో నువ్వు ఒక్క షాట్ ఒక క్లోజ్ పడితే చాలని తిరిగావు నువ్వు. ఇప్పుడు నువ్వు 100 మందిని ఇంటర్వ్యూ చేస్తావు. అంటే నీ ఎఫర్ట్ ఏంటంటున్నా, నువ్వు ఏదో ఒకటి సినిమా నీ గోల్, ఆ సినిమా గోల్ కోసం ఏదో ఒక వే ట్రై చేస్తున్నావు కదా. ఏ నీకు ఎప్పుడు బయటకు వెళ్ళిపోతే ఇలా చేయలేని వాడు ఏమంటాడు, ఏ ఇండస్ట్రీ వేస్ట్ అమ్మా అందరూ మోసాలు అక్కడ. చాలా సూపర్బ్ ఇండస్ట్రీ ఇది, ప్రొఫెషనల్ ఇండస్ట్రీ. తెలియదు మనం అది యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు మేము ఈ మాట అన్నప్పుడు అన్నందుకు వేరే వాళ్ళు అట్టవచ్చు, బట్ ఫ్రాంక్లీ అంతే కదా, ఇంతమంది ఎందుకు ఉంటారు. ఎగ్జాంపుల్, అందరూ కోటీశ్వరులే కదా మా హీరోలు, వాళ్ళు ఇంకో సినిమా ఎందుకు చేయాలి, హ్యాపీగా గడిచిపోతుందిగా. ఇంకా ఐదో తప్పన ఏంటి, అంతెందుకన్నా ఇంత వయసు వచ్చినా బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మమ్ముట్టి, మోహన్ లాల్ గారు, చిరంజీవి గారు, చిరంజీవి గారు బ్యాక్ టు బ్యాక్ ఇస్తానే ఉన్నారు కదా. వాళ్ళకి డబ్బులు ప్రాబ్లం కాదు కదా, ఇక్కడ ఒకసారి వస్తే వెళ్ళలేం. ఫ్రాంక్లీ ఉంటుంది ఇక్కడ మనం తీసుకోవడం, మన మైండ్ సెట్ బట్టి ఎవ్రీథింగ్ ఉంటుంది. వన్ ఫైనల్ క్వశ్చన్, డబ్బింగ్ ఆర్టిస్ట్గా యాక్టర్గా ఒకేసారి స్టార్ట్ చేశారు, ఒకవేళ సల్లార్తో వచ్చిన బూస్టప్ యాక్టర్గా బిజీ అయిపోతే డబ్బింగ్ని వదిలేస్తారా? అంటే నాకు నాకు వేరే పని తెలియదు కదా చందు. ఇప్పుడు ఒకవేళ ఆర్టిస్ట్గా బిజీ అయినా ఉంటే కాదు, యాక్టర్గా బిజీ అయిపోవడం అంటే 30 రోజులు బిజీ ఉండవు. అవును, డబ్బింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్గా నీ కాన్ఫిడెన్సా యాక్టర్గా కాన్ఫిడెన్సా అంటే 200% డబ్బింగ్ ఆర్టిస్ట్గానే. ఎందుకంటే నా నా బతుకంతా డబ్బింగ్ మీద ఉంది, ఇంకేం నేను తినే తిండి ఎవ్రీథింగ్ డబ్బింగ్ మీదే. యాక్టింగ్ అనేది నా ప్యాషను, నా ప్యాషను. లక్కీలీ నా ఫ్యామిలీ ఎవరు కూడా నువ్వు ఎందుకు అనవసరంగా ఎన్ని అవమానాలు, నన్ను చూసి ఒకటి పిలుస్తాడు అసలు నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు సన్నగా అయిపోతే అద్భుతం భలే ఉంటుంది. ఒకసారి అలా కూడా చేశా, అతనే పెద్దోడు అయిన తర్వాత ఇదేంటి ఇలా అయిపోయావు. యాక్చువల్గా ఆ చబ్బీ లుక్ ఉండే స్పేస్ ఉంది ఇండస్ట్రీలో, అలా ఉన్నప్పుడే బాగుండేది, ఎవడు చెప్పాడు నీకు ఇలాగా, ఓకే ఫైన్. అంటే మనకు తెలియదు కదా, నేను వెళ్ళి ఎవరి దగ్గర పప్ప పప్ప ఇలా అన్నాడో ఎవడో కంప్లైంట్ చేయలేవు, బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. సో కర్త కర్మక్రియ మనమే, విల్ టేక్ మచ్ టైం అవడానికి. ఒకటి ఏంటంటే నేచర్ మొత్తం నేర్పించేస్తుంది, అదే దయాహారి క్యారెక్టర్ ఉంటుంది కదా టెంపర్లో, ఏంటి జీవితం ప్రతి మనిషి దోలు తీర్చేస్తుంది తీర్చేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 21 దాకా నాకు దోలు తీర్చింది, ఇప్పుడు తీరుస్తున్నా ఈ సినిమా నాకు కొంచెం ఒక ఊరట. ఇక ఇప్పటి నుంచి మీరు తెరచాలి, ఇక తీర్చాలనుకుంటే తొక్కేస్తారు అది సీన్ లేదు కానీ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. సో మొత్తం మీద అండ్ సలార్తో మంచి హిట్ అందుకున్నారన్న అని మీరు అన్నట్టు ఇప్పటి నుంచి అడుగు చిన్న కరెక్షన్, సలార్ హిట్లు నేను ఒక పార్ట్ అయ్యా, నేను హిట్ అందుకోవడం కాబట్టి ఒక పెద్ద క్యాన్వాస్ లో మీరు కూడా ఒక పార్ట్ అయ్యారు, గ్రేట్ ఆపర్చునిటీ అంతే. మంచిగా మాకు యోగి బాబు గారితో మీ వాయిస్ని అందించి మాకు కామెడీ చేస్తున్నారు. ఇంకా ఇక్కడి నుంచి రాకేష్ అన్న వెనక్కి తిరిగి చూసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూసుకుంటూ ఆర్టిస్ట్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా సో బిజీ అవ్వాలని చెప్పేసి ఒక బ్రదర్గా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.